వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం వేడుకలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి నెల రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అన్ని మాసాల కన్నా కార్తీక మాసం ఎంతో ముఖ్యమైనందున కార్తీక మాసంలో నోములు, వ్రతాలు, శుభకార్యాలు, ఉపవాస దీక్షలు చేయడం ఎంతో శ్రేయస్కరం. శివకేశవులకు ఇష్టమైన ఈ మాసంలో దీపారాధన చేయడం ప్రత్యేకంగా ఉంటుంది. శివుడికి ఇష్టమైన అభిషేకాలు, లక్షపత్రి పూజలు, కోటి బిల్వార్చన చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని భావిస్తారు. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నెల రోజుల పాటు ప్రతి సోమవారం స్వామివారికి అభిషేకంలో లింగార్చన, శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో కార్తీక మహాపురాణ ప్రవచనంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. నవంబర్ 23 వరకు కార్తీక మాసం ముగియనుంది. వాగర్థాయ సంతృప్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగద పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ భారతీ రాజరాజేశ్వరాభ్యా నమః. రేపటి నుంచి మనందరికీ కూడా విశేషమైనటువంటి కార్తీక మాసం ప్రారంభం కాబోతున్నది కాబట్టి అందులో భాగంగా ఈ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆ స్వామివారికి ప్రతి కార్తీక సోమవారం నాడు విశేషమైనటువంటి మహన్యాసపూర్వక ఏకాశ రుద్రాభిషేకం 11 మంది బ్రాహ్మణోత్తములచే ప్రతి సోమవారం కూడా కార్తీక మాసంలో జరుగుతుంది. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో విశేషించి మనకు ఏకాదశి నుంచి పౌర్ణిమ వరకు పంచపర్వాలు అంటారు. అంటే ఆ విష్ణుమూర్తి యొక్క ఇష్టమైనటువంటి ఆ పంచపర్వాలు ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పున్నమ. ఇందులో ద్వాదశి నాడు ఆ విఠలేశ్వర స్వామికి తులసి కళ్యాణము, వైకుంఠ దుర్దశి నాడు అనంతపద్మనాభ స్వామికి ఆ శ్రీరామచంద్ర స్వామికి 14 మంది బ్రాహ్మణోత్తముల చేత ఉపనిషత్ మహాభిషేకం జరుగుతుంది. కార్తీక పున్నమ నాడు గ్రహణం కాబట్టి మనకు చంద్రగ్రహణము జరుగుతుంది కాబట్టి ఆ చంద్రగ్రహణం అనంతరము స్వామివారికి ప్రదోష పూజ, మహాసంప్రోక్షణ నివేదన, తర్వాత జ్వాలాతోరణము, తర్వాత నిశీ పూజ అనంతరము స్వామివారికి మహాపూజ ఇవై ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో విశేషించి ఆ నారాయణమూర్తికి, పరమేశ్వరునికి ఇద్దరికి కూడా ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి అందరికీ భక్తులందరికీ కూడా ఆ స్వామివారు ఆ నారాయణమూర్తి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇత్యాది.